ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు మరొక శుభవార్త చెప్పింది ఇప్పటికే ఈ కరోనా నేపథ్యంలో ఆ ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి కాలేజీలు ఎప్పుడు తెరుచుకుంటాయి ఇప్పటివరకు మూతపడి ఉన్న నేపథ్యంలో ఈ అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి అని చాలా గందరగోళ అయోమయ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలు ఎప్పుడు తెరుచుకుంటాయి అనే దానికి సంబంధించి ఒక తేదీనైతే విడుదల చేయడం జరిగింది స్కూళ్ళు సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి తెచ్చు తెరుచుకోబోతున్నాయి అలాగే కాలేజీలు కూడా అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి తెరుచుకోబోతున్నాయి సో ఇటువంటి నేపథ్యంలో వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాయో అదే రోజున విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా అంతున్న సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఎప్పుడైతే సెప్టెంబర్ ఐదో తేదీని ప్రారంభించాలనుకుంటున్నారో అదే రోజు రోజున సెప్టెంబర్ ఐదో తేదీనే రాష్ట్రంలో మొత్తం నలభై మూడు లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఆర్థికంగా ఇప్పటికే చాలామంది రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పిల్లల్ని స్కూల్కి పంపాలి అంటే ఆ పుస్తకాల ఖర్చులు ఆ యూనిఫామ్ ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవన్నీ తల్లిదండ్రుల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఐదవ తేదీనే పాఠశాల ప్రారంభించిన రోజునే జగన్ అన్న విద్యా కానుకను అందజేయబోతున్నారు ఈ పథకం కోసం ఇప్పటికే ఆరు వందల యాభై కోట్ల రూపాయలని ఖర్చు చేసింది ప్రభుత్వం విద్యా సంవత్సరంపై ఉన్నత ఉన్నత స్థాయి సమీక్ష కూడా ఆల్రెడీ జరిగింది ఈ ఆ సమీక్ష తర్వాత విద్యాశాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయన ఈ కీలక ప్రకటన అయితే చేశారు అంటే ప్రధానంగా ఇందులో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కూడా ఉపాధ్యాయుల బదిలీలు ఉండబోతున్నాయి టీచర్ల బదిలీలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా త్వరలో పంపబోతున్నారు జగనన్న విద్యాకానుక పథకం కోసం ఇప్పటికే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు అంటే అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పూర్తిగా ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు గత విద్యా సంవత్సర చివరి సెమిస్టర్ పరీక్షలు కూడా చివరి సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించబోతున్నాము అని చెప్పి అధికారికంగా ప్రకటించారు సెప్టెంబర్ పదిహేను నుంచి అలాగే ఇరవై ఒకటో తేదీలోపు అన్ని సెట్లు కూడా నిర్వహించబోతున్నారు అన్ని సెట్లకు సంబంధించి మొత్తం పదిహేను నుంచి ఇరవై ఒకటిలోపు సెప్టెంబర్లోనే అన్ని కూడా క్లియర్ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ పాఠశాలలు అలాగే విద్యా సంస్థలు కాలేజీలు కూడా నడపబోతున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం నుంచి అధికారికంగా వస్తున్న ప్రకటన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి